Namaste, welcome to 10 Max. Mass Maharaja Ravi Teja Malli hit track lo kochadu. Last year ending lonu, yedadi starting lonu, rendu biggest hits andukunnadu. Next movies ni jet speed tho complete chestu dusukupothunnadu. Ee yedadi maro rendu cinemalni release ki ready chesadu. Tollywood hero lo Ravi Teja ki unnanta speed maro hero ki ledu. గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఈ ఏడాది జనవరికి చిరంజీవి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది మరో రెండు సినిమాల్ని రిలీజ్కి రెడీ చేశాడు. వాటిలో రావణాసుర సినిమా షూటింగ్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. సుధీర్ వర్మ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. అభిషేక్ పిక్చర్స్ ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్పై అభిషేక్ నామా సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ క్రిమినల్ లాయర్గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం రవితేజ కొంతమంది లాయర్లను కలిసి వారి బాడీ లాంగ్వేజ్ను నేర్చుకుని మరీ నటించాడు. ఇందులో రవితేజ పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక రవితేజ నటిస్తున్న మరో క్రేజీ మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని ముప్ప తిప్పలు పెట్టిన గజ దొంగ నాగేశ్వరరావు క్రిమినల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులోని రవితేజ గెటప్ చాలా వెరైటీగా ఉండబోతోంది. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రేణుదేశాయి కీలక పాత్ర చేస్తోంది. ఇక దీని తర్వాత రవితేజ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈగిల్ అనే మరో సినిమాను కూడా చేయబోతున్నాడు. మొత్తానికి రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి చాలా స్పీడ్ గా సినిమాలు కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇన్నాళ్ళు డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ జనాన్ని ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లోనే డైరెక్ట్ తెలుగు సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకొని తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. సార్ సినిమా టాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ తో ధనుష్ తెలుగు మార్కెట్ పై గ్రిప్ సాధించాడు. సౌత్ లో ప్రజెంట్ యూత్ లో ఒక రేంజ్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ధనుష్ ఒకడు. లుక్స్ పరంగా చాలా యావరేజ్ బాయ్ లానే కనిపిస్తాడు, కానీ టాలెంట్ విషయంలో మాత్రం నేటితరం స్టార్ హీరోలందరికంటే ఒక్కడుగు ముందే ఉంటాడు. ఏకంగా 2 సార్లు నేషనల్ అవార్డు దక్కించుకుని సత్తా చాటుకున్నాడు. అలాంటి ధనుష్ రీసెంట్ గా సార్ అనే తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీతో టాలీవుడ్ లో డైరెక్ట్ అటెంప్ట్ చేశాడు. ఇంతకు ముందు రఘువరన్ బీటెక్, మారి, తిరు లాంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ జనానికి బాగా దగ్గరైన ధనుష్ సార్ మూవీలోని తన పర్ఫార్మెన్స్ తో మరింతగా తన రీచ్ ని పెంచుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో భారీ వసూళ్లతో విరుచుకుపడింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 77.66 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. సార్ సినిమా సూపర్ సక్సెస్ తో ధనుష్ తెలుగు మార్కెట్ పై పట్టు సాధించినట్టే ఈ సినిమా సక్సెస్ తో ధనుష్ టాలీవుడ్ మేకర్స్ కి సరికొత్త ఆప్షన్ గా మారాడు. ఆలోచింపజేసే కథ కథనాలకు బోనస్ గా సార్ మూవీకి ధనుష్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సార్ మూవీ తమిళ్లో వాత్తిగా రిలీజ్ అయింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సముద్ర ఖని విలన్ గా నటించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సార్ మూవీ నిర్మాణం జరుపుకుంది. రెహమాన్, హారిస్ జేరాస్ తర్వాత ఆ రేంజ్ టాలెంట్ ఉన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. 12 ఏళ్ల క్రితం కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఈ జనరేషన్ ఆడియన్స్ కి కావాల్సిన రేంజ్ ట్రెండింగ్ ఆల్బమ్స్ ఇస్తున్నాడు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఇతడు కొన్ని క్రేజీ కాంబో మూవీస్ కి వర్క్ చేస్తున్నాడు. అట్టకత్తి, పిజ్జా, సూదు కవ్వం, జిగర్తాండ, కబాలి, కాలా లాంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు సంతోష్ నారాయణన్. క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంతో పాటు సీన్ మూడ్ ను అద్భుతంగా క్యారీ చేసే రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తిరుగులేని టాలెంట్ సంతోష్ నారాయణ్ది. ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్లైనప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ గా అతడు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రస్తుతం జిగర్తాండ సీక్వెల్ కు, అజిత్ నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. రెహమాన్, హారిస్ జయరాజ్ రేంజ్ టాలెంట్ ఉన్న సంతోష్ నారాయణన్ ఈ ఏడాది టాలీవుడ్ లోను సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీ కాబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని దసరా సినిమా కోసం ఏరి కోరి సంతోష్ నారాయణన్ని తీసుకున్నారు మేకర్స్. ఆ తరహా రాండ్ రస్టిక్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలంటే సంతోషే బెటర్ చాయిస్ అనుకుంటున్నారు. ఇంకా వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్ కు కూడా సంతోష్ నారాయణనే మ్యూజిక్ అందిస్తున్నాడు. శైలేష్ కొలను దీనికి డైరెక్టర్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న మరో మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ ప్రభాస్ ప్రాజెక్ట్ కే. నాగాస్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
నిజానికి ముందుగా ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రకటించారు మేకర్స్. ఇంత గ్రాండ్ స్కేల్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీకి అతను న్యాయం చెయ్యలేడు అనుకున్నారో ఏమో, కానీ మొత్తానికి ఈ మార్పు అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. మరో 10 నెలల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ప్రాజెక్ట్ కే మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి. ఒకప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా అప్లాజ్ అందుకున్న అక్షయ్ కుమార్ కి లాస్ట్ ఇయర్ నుంచి కాలం కలిసి రావట్లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లుగా ఫ్లాప్ అవుతుండటంతో పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఎన్ని డిజాస్టర్స్ వస్తున్నప్పటికీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయడమేనా? స్టార్ హీరోగా బాధిత ఉండక్కర్లేదా అంటూ కామెంట్స్ పడుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ లో 100 కోట్లు ఈజీగా రాబట్టగలిగే స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ కి మంచి పేరుండేది. కానీ బాలీవుడ్ క్రైసిస్ లో పడినప్పటి నుంచి అక్కీకి కూడా కాలం కలిసి రావడం లేదు. అత్రంగిరే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్, కట్పుత్లీ, రామ్ సేతు లాంటి సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. లేటెస్ట్ గా వచ్చిన సెల్ఫీ కూడా దారుణమైన రిజల్ట్ రాబట్టడంతో అక్కి పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. ఒక్కదాన్ని మించి ఒకటిగా ఫ్లాప్స్ అవుతున్న ఈ టైంలో అక్షయ్ కుమార్ ఎంతో మారాల్సి ఉందని, ఒక బాధ్యత కలిగిన స్టార్ హీరో ఈ రేంజ్ లో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసుకుంటూ క్వాలిటీ లేని సినిమాలు తీయడం ఏమాత్రం తగదని అతడి తీరుపై కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఇది తనకు కొత్త కాదని, గతంలో 16 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని చెప్పాడు. లైన్ గా 8 సినిమాలు, సెట్స్ పై 4 సినిమాలతో తన ప్లానింగ్ ఉంటుందని, కానీ అవి వర్కౌట్ కాలేదని చెప్పాడు. అయితే ఇప్పుడు తనకొచ్చిన ఫ్లాప్స్ పూర్తిగా తన బాధ్యతే అని ఒప్పుకున్నాడు అక్షయ్ కుమార్. కట్పుత్లీ ట్రైలర్ లాంచింగ్ టైంలోనూ, సెల్ఫీ ప్రమోషనల్ ఈవెంట్స్ లోనూ అక్షయ్ కుమార్ తన సినిమాల రిజల్ట్ పై కన్ఫెస్ అయ్యాడు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు అంటే సినిమా బాగాలేదని అర్థం. చేసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. సినిమా నచ్చే విధంగా తీస్తే తప్పకుండా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడతారు. తన సినిమాలు ఆడకపోవడానికి కారణం తానే అన్నాడు. ఒక సినిమా పట్టాలెక్కడానికి కారణం నేనైనప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయితే అది నాదే తప్పవుతుందని నిజాయితీగా ఒప్పుకున్నాడు అక్షయ్. అయితే అంత కాన్షియస్ ఉన్నప్పుడు మంచి కథలతో సినిమాలు చెయ్యొచ్చు కదా అంటూ అక్కి తీరుపై మండిపడుతున్నారు. మరి ఇక నుంచైనా అక్షయ్ కుమార్ మారే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి. పవర్ స్టార్ ఎక్కడున్నారు? ప్రభాస్ ఏ లొకేషన్ లో ఉన్నాడు? అల్లు అర్జున్, రవితేజ ఎక్కడెక్కడున్నారు? నాని, నాగ చైతన్య ఏ లొకేషన్స్ లో ఉన్నారు? టోటల్ గా సౌత్ హీరోలందరూ తమ తమ లేటెస్ట్ సినిమాల కోసం ఏ షూట్స్ లో ఎక్కడెక్కడున్నారు ఓ లొకేసిద్దాం. ప్రజెంట్ సౌత్ లోని పెద్ద చిన్న హీరోలందరూ తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ కోసం వేరియస్ లొకేషన్స్ లో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. వినోదయ చిత్తం తమిళ సూపర్ హిట్ మూవీకి ఇది రీమేక్ వర్షన్. దీనికి సముద్ర ఖని డైరెక్టర్, త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గాడ్ గా మరోసారి ఎంటర్టైన్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్ లో బన్నీపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రభాస్ ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారు. దీనికి రాజా డీలక్స్ అనేది వర్కింగ్ టైటిల్. ఇక థియేటర్ నేపథ్యంలోని హారర్ సినిమాగా రూపొందుతోంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ హైదరాబాద్ శంషాబాద్ లో జరుగుతోంది. ఇక నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ బాచుపల్లిలో జరుగుతోంది. ఈ సినిమాతో సౌర్యవ్ అనే కొత్త డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ ప్యారిస్ లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇంకా నాగశౌర్య, పవన్ బాసం శెట్టి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఓటీటీలోకి వచ్చేసిన చిరంజీవి వాల్తీరు వీరయ్య, పోస్ట్ పోన్ అయినా నేను స్టూడెంట్ నిసా రిలీజ్. ఇండియన్ 2 సెట్ లోకి కాజల్ అగర్వాల్, కియర్ అద్వానీ బ్యాక్ టు వర్క్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కాంబో మూవీ వాల్తేరు వీరయ్య బాబీ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దీనికి రెస్పాన్స్ ఓ రేంజ్ లో ఉంది. యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ లేటెస్ట్ మూవీ నేను స్టూడెంట్ సార్, దర్శకుడు రాఖీ ఉప్పలపాటి డైరెక్టర్. ఈ సినిమాను మార్చి 10 రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అనూహ్యంగా సినిమా రిలీజ్ ని వాయిదా వేసినట్టుగా అనౌన్స్ చేశారు. సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నట్టు తెలిపారు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకుని 21 రోజులైపోయింది. లేటెస్ట్ గా బ్యాక్ టు వర్క్ అంటూ కియారా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షూటింగ్ స్పాట్ లో మేకప్ వేసుకుంటూ ఓ మిర్రర్ సెల్ఫీ పోస్ట్ చేసింది. రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్నది కమల్ హాసన్ ఇండియన్ 2 ఒక్కటే. అందులో తన వంతు భాగం పూర్తి చేసేందుకు త్వరలో సెట్స్ లో అడుగు పెట్టనుంది. ఒక ప్రత్యేకమైన కేర్ టేకర్ సాయంతో తన కొడుకును కూడా షూటింగ్స్ కు తీసుకెళ్లబోతోంది. దేవర శాంటా అనే పేరుతో ఓ ట్రెండ్ కి తెరలిపాడు విజయ్ దేవరకొండ. ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ దేవర శాంటా పేరుతో ఏదో ఒక విధంగా అభిమానులకు ఆనందాన్ని పంచే ఫెంటాస్టిక్ ఐడియాతో ముందుకొస్తున్నాడు విజయ్. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కు అది కంటిన్యూ అయింది. ఆ విశేషాలతో కూడిన వీడియో లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. సో వ్యూయర్స్ చూసారు కదా ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.